सर मेरा पापा थे और रुक गए थे उधर आ जाओ उधर आ जाओ ओ रे सर मामा इधर इधर कौन मामा मेरे को सर वे सर సైట్ సర్ కొందరు వచ్చారు సార్ మొత్తం డిటైల్ పాంబేజర్ వచ్చుతున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో రహదారి భద్రతా మహోత్సవాలు ఈ రోజున స్టార్ట్ జరిగింది విశాఖపట్నం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే 2019 సంవత్సరంలో 20,000 ప్రమాదాలు జరిగినాయి సుమారుగా దానిలో 24,700 మంది గాయపడ్డారు 7,844 మంది చనిపోయారు మరి వేళలు ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు 38% మంది టూ వీలర్స్లో ఉన్నవాళ్ళే వీళ్ళ ఏజ్ గ్రూప్ కూడా 18 ఇయర్స్ టు 45 ఇయర్స్ వీళ్ళ ఏజ్ గ్రూప్ మరి ఎక్కువ మంది యూత్ వీళ్ళు 70 to 80% యూత్ ముఖ్యంగా మరి ధరణి ఎమ్మెల్యే ఈ పక్కరండి ఈ భద్రతా వారోత్సవాలు మన రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో ఈ రోజున స్టార్ట్ చేయడం మరి గతంలో 7 రోజులు చేసేవాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం 4 రోజులు చేస్తున్నారు చేయటమే కాకుండా వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టాలు చాలా ఉంటాయి చట్టాలను అమలు చేయాలన్నా చట్టాలను ప్రజలు పాటించాలన్నా ప్రజల్లో ఆ చట్టాల పట్ల అవగాహన కల్పించాలి మరి ఈ భద్రతా ఈ రహదారి భద్రతా వారోత్సవాలు అనేవి ఈ 1 మంత్ మాసోత్సవాలు వారోత్సవాలు కాదు తప్పనిసరిగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రమాదాలు నివారించడానికి ఉపయోగపడతాయని నేను భావిస్తూ మరి స్కూల్స్ కాలేజెస్ కూడా ఓపెన్ చేస్తారు కాబట్టి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారికి కానీ మిగిలిన జిల్లా కలెక్టర్ గారి ద్వారా అన్ని స్కూల్స్ కాలేజెస్లో ఈ ప్రిన్సిపల్స్ కానీ మేనేజ్మెంట్స్ కానీ ఎవరవుతున్నారో వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి తప్పనిసరిగా ఈ హెల్మెట్ ధరించే విధంగా అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా అలాగే ఒక లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళే విధంగా ఈ చట్టాల పట్ల ముందు చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది దానికి 100% చేయాలని కోరుతున్నాను
ఫస్ట్ పాయింట్. రెండోది ఎప్పుడైతే చదువుకున్న విద్యార్థులు విద్యార్థులు ఈ రూల్స్ ఫాలో అవుతారో మిగిలిన చదువులేని వారు కూడా వాళ్ళని చూసి ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలామంది దురదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చదువుకునే వారు కూడా అప్పుడప్పుడు ఈ చట్టాలను ఉల్లంఘించడం జరుగుతుంది. అది చాలా దురదృష్టకరం. మరి దాని నుంచి మనం 100% ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా 100% ఈ చట్టాలు ఏవైతున్నాయో వాటిని ఫాలో అయ్యే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ మాసోత్సవాల్లో ఆ అవేర్నెస్ కల్పించాలని కల్పిస్తారని కూడా భావిస్తూ కొన్ని నిమిషం కూడా ఆగపరిస్తుంది ఎవరు ఎవరికైనా ముందు వెళ్ళిపోవాలి. సో తొందర కంటే కూడా ముందు ప్రాణం చాలా చోట్ల బోట్లు చూస్తుంటాం మనం, వేగం కంటే ప్రాణం అన్నారు. మరి ఆ రకంగా అందరూ కూడా మరి జీవితంలో ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మనిషి ప్రాణానికి విలువలసినటువంటి అవసరం ఉంది. దానికి కావలసినటువంటి మరి ఏర్పాట్లన్నీ కూడా ఈరోజున 13 జిల్లాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రహదారులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ అక్కడ ముఖ్యంగా ఈ అధికారులు ప్రజాప్రతినిధులు ఎన్జిఓలతో పాటు ఈ స్కూల్స్ కాలేజీ ప్రిన్సిపల్స్ కానీ ఫ్యాకల్టీ కానీ యాజమాన్యాలు కానీ అందరూ కూడా దీనిలో పెద్ద ఎత్తున భాగస్వాములై దీన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన కల్పించి రాబోయే రోజుల్లో ఆ ప్రమాదాలని తగ్గించాలని మనందరం ఈ రోజున హోత్ తీసుకుని లాస్ట్ 7 మంది చనిపోయారు కనీసం వాళ్ళల్లో ఓ 10% 20% తగ్గించగలిగితే తప్పనిసరిగా మన ప్రయత్నానికి ఒక మంచి ఫలితం ఉంటుందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మరి మన జిల్లా వరకు మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో తప్పనిసరిగా మేము అందరం కూడా కలిసి దీన్ని ఒక ఉద్యమంలాగా ఒక సామాజిక ఉద్యమంలాగా చేపట్టి మేము ఎక్కడ వీలుండి అక్కడ దీని మీద ప్రజలు అవగాహన కల్పించడానికి మా వంతు కృషి చేస్తాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇతర ప్రాంతంలో రాష్ట్రం ప్రతి సంవత్సరం 2-3 తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఈ తుఫాన్లు వచ్చినప్పుడు అకాల వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ రోడ్డు దెబ్బతింటారనే సహజం. వాటితో పాటు సహజంగానే కొంత రోడ్లు దెబ్బతింటాయి మెయింటెనెన్స్లో. మరి మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్ల రూపాయలు దాకా ఆర్ఎన్బికి రిలీజ్ చేశారు. తప్పనిసరిగా వెళ్ళిన త్వరలో జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఎక్కడ రిపేర్స్ ఉంటే అక్కడ రిపేర్స్ మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.